ఎందుకప్ప మూడు సార్లు చేస్తారు, ఒకసారి అయితే నాకు ఫోన్ చేయాలి కదా, నేను ఆయన చెప్పిన అది ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయించింది పెట్టాను చూడాలి. అభిప్రాయం అంటే ఎంత విజయం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి సాధించలేని రికార్డ్ ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు అంటే ఆయన ప్రజల మీద పెట్టుకున్న అభిమానం, ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు అనేది ఈరోజు ప్రజలకి ఎంతగా హత్తుకున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ రోజు తుక్కు రేగొట్టారు. ఎందుకంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజు కుప్పాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయలేదు, కుప్పం ప్రజలకి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేదు, కనీసం కుప్పంలో ఓటు పెట్టుకుందాం ఇల్లు కట్టుకుందాం అన్న ఆలోచన కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు ఇల్లు లేని చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ ఇంటికి తరిమి తరిమి కుప్పం ప్రజలు కొట్టారు. ఓటు లేని చంద్రబాబు నాయుడికి ఈ రోజు కోర్టు వచ్చేలాగా ఎలా రేగొట్టారో మనం చూసాం. అందుకే అనేది నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారో మనం అందరం కూడా చూసాం. వారి అహంకారానికి పులిస్టాప్ పెడుతూ ఈ రోజు కుప్ప ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో చూస్తే సర్పంచ్ ఎన్నికలు గాని, జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు గాని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గాని, ఎన్నిక ఏదైనా కూడా ఎగిరేది వైఎస్ఆర్సీపై జెండానే, జగనన్న అజెండానే ప్రజలకు నచ్చిందనేది స్పష్టంగా తెలుస్తుంది. నేను ఢిల్లీలో చక్రం తిప్పా, ఢిల్లీలో చక్రం చెప్పా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రోజు కుప్పం తల్లిలో ఎలా బొక్కపోట్లో పడ్డాడో మనం కళ్ళారా చూసాం. సో ఇక నానా కొడుకులు తట్టా ముట్టా సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతే చాలా మంచిది, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. సో కుప్పం ప్రజలకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే తన పరిపాలనతో సొంత కుటుంబ సభ్యుల్లాగా ఆశీర్వదించిన జగనన్నకి మీరు అండగా నిలిచి మిమ్మల్ని 40 సంవత్సరాలు మోసం చేసిన చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.